మన బుద్ధుడు ఏం చేస్తున్నాడో ఏంటో. హాయ్ భయ్యా. హాయ్ హాయ్ భయ్యా. భయ్యా, నేను గిన్నెలు క్లీన్ చేద్దాం అనుకున్నాను. మీరు క్లీన్ చేయొద్దని రాశారు కదా, అందుకనే వదిలేశాను. నీ ఇంటెలిజెన్స్ చదువులో చూపెట్టు, నా దగ్గర కాదు. అబ్బా కనిపెట్టేశాడ్రా. కాలేజ్ ఎలా ఉంది? అమ్మాయిలు ఎలా ఉన్నారు? బాగున్నారా? భయ్యా ఏక్ దేశీ పొట్టి హై, ఏక్దమ్ హసీనా, అచ్చా ఉస్కో పటానా హై బస్. నీ సంగతి ఏంటి? నాకు దేశీ పోరి వద్దు, పోరి కావాలి. ఎంజాయ్ చేయండి, ఎట్ ద సేమ్ టైం చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇండియాలోని చదువు 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 ఇదర్బి పడాయి పడాయి పడాయి. ఇక్కడ మీరు గనక చదువు నెగ్లెక్ట్ చేస్తే, ఇప్పుడు మీరు చేస్తున్న పార్ట్ టైం జాబ్స్ అన్నీ సర్వీస్ స్టేషన్, కార్ వాష్, క్లీనింగ్, కిచెన్ హ్యాండ్, ముందు ముందు ఇవన్నీ ఫుల్ టైం జాబ్స్ అవుతాయి. ఇప్పుడు మీరు గనక చదువును లైట్ తీసుకుంటే, రేపు జనాలు మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. అరే $5,000 డ్యూ. సెమిస్టర్ ఫీజు కూడా కట్టాలి కదా. అరే యార్ 2 వీక్స్ హే, కుచ్ తో భీ కరేంగే. తీసుకో ఈ నెల బిల్. ముచ్కో దే తో. అరే ఏ 10% కిస్కే లియే? సర్వీస్ ట్యాక్స్. ఔర్ యే దారు కా బిల్ ముచ్కో, మేనే తో నీ పియా. ఆ రోజు గుర్తు తెచ్చుకో. ఎక్కువ ఫీల్ అవ్వకు, బయటికి వెళ్ళి సిగరెట్ తాగు అందా. భయ్యా మీరు కూడా రండి. నువ్వు కూడా సిగరెట్ ఏదరా. నా దగ్గర లేదు. మరి బయటకు ఎందుకు పిలిచావరా? క్లైమేట్ బాగుందని. ఏంటది మాస్క్ ఎందుకు కట్టుకున్నావురా? పొగ పిల్లుస్తే మళ్ళీ బెల్లేస్తారని. నానా ఏంటి విశేషాలు? అంటే ట్రాఫిక్, పొల్యూషన్, వెదర్, రియల్ ఎస్టేట్, ఇప్పుడు అందరూ ఇండియాలో కార్లు కొనే పొజిషన్ ఉన్నారా, సో ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఏం లేదురా, మీ అమ్మకి నాకు గొడవలే ఉంటాయి, నీ పెళ్లి తాపత్రం తప్ప. నానా మొన్నే కదా పిఆర్ వచ్చింది, ఆలోచిద్దాం. రే నీ బయోడేటా చాలా మంది పంపించాను రా, ఒక్కళ్ళు కూడా ఇంతవరకు రెస్పాన్స్ అవ్వలేదు. నాకేం తక్కువైంది? ఇండియాలో నా కోసం క్యూలో నిలబడతారు. నువ్వు వెళ్ళి క్యూలో నిలబడిపోతే చాలరా, మీకు ఇప్పుడు అంత క్రేజ్ లేదు. అమ్మాయిలు బాగా తెలివి మీరు ఎన్ఆర్ఐలు అంటే ఎగరేసుకుంటూ ఊకే అనట్లేదు.